నమస్కారం, న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎస్సీలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16% కాంట్రాక్టు ఏజెన్సీలు. అంబేద్కర్ విధానాన్ని అనుసరిస్తున్నామన్న హరీష్ రావు. ధాన్యం కొనుగోలపై టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ట్విట్టర్ వార్. రాహుల్ గాంధీ, కవిత, రేవంత్ రెడ్డి మధ్య విమర్శనాస్త్రాలు. నిజాంపేట మండలంలో అంతర్గత సిసి రోడ్లకు భూమి పూజ. పనులను ప్రారంభించిన ఎంపీపీ సిద్ధిరాములు. యాసంగిలో కేంద్రం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న కొల్చారం ఎంపీపీ. వరి కొనుగోలు చేయాలని ఏకగ్రీవ తీర్మానం. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా 2వ విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మార్చి 21న తొలి విడతలో భాగంగా 54 మందికి పురస్కారాలు అందజేయగా మార్చి 28న 2వ విడత కార్యక్రమంలో 74 మందికి పురస్కారాలు అందజేస్తారు. ఢిల్లీ వేదికగా జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణమూర్తి ఎల్లా, సుచిత్ర కృష్ణ ఎల్లా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. వివిధ సేవల విభాగాలలో కృషి చేసిన వారికి ఏటా పద్మ అవార్డులో కేంద్రం సత్కారాలు అందజేస్తోంది. ఈ క్రమంలోనే 2022 సంవత్సరానికి 4 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. ఈ రోజు ఈ పద్మశ్రీ నాకు భగవంతుడు శివుడిచ్చిన వరం అండి. ముఖ్యంగా తెలంగాణ సీఎం గారు అండ్ మోడీ గారు ఇచ్చిన ప్రసాదం. నాకు 50 ఇయర్స్ నుంచి దీని మీద ఎంతో కృషి చేసి ఎన్నో దేశ విదేశాలలో 3000 పైగా ప్రోగ్రామ్స్ చేసి ముఖ్యంగా మా అమ్మా నాన్న, మా గురువు గారు, మా హస్బెండ్, నేను ఈరోజు తీసుకున్నానంటే ముఖ్యంగా కారణము వీళ్ళందరూ. మా గురువు గారు ఈరోజు లేరు, ఆవిడ ఉండుంటే చాలా సంతోషించేవాళ్ళు. మా గురువు గారు శోభానాయుడు గారికి నాది 12 ఏళ్ళ వయసు నుంచి మేము ఈ కోయా కళాకారులకి మా వన దేవతలకి మరి ఆడిపించుతా పాడిపించుతా కాళ్ళకి గజ్జలు కట్టి మరి 12 ఏళ్ళ వయసు నుంచి ఈరోజు దాకా 59 సంవత్సరాలు వచ్చినాయి. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గమనించి మంచి మంచోడు పద్ధతి కాల్లో మడిసి మంచి కళాకారుడు అని చెప్పి మోడీ గారు కానీ తర్వాత మా తెలంగాణ సీఎం గారు కానీ 10,000 నమస్కారం. అన్ని రంగాల్లో అవకాశాలు లభించినప్పుడే ఎస్సీలు అభివృద్ది చెందుతారన్న అంబేద్కర్ విధానాన్ని సీఎం కేసీఆర్ ఆచరణలో అమలు చేసి చూపిస్తున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కాంట్రాక్టు ఏజెన్సీల్లో ఎస్సీలకు 16% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ కోటిలోని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో డ్రా విధానంతో ఆసుపత్రులను ఎంపిక చేశారు. త్వరలో మెడికల్ షాపుల్లోనూ ఎస్సీలకు కోటా అమలు చేస్తామని హరీష్ రావు తెలిపారు. 5,000 నుంచి 7,500కు పెంచడం ద్వారా దాదాపు 300 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా డైట్ కాంట్రాక్ట్స్ ను కూడా డబుల్ చేశాం. చాలా రోజుల నుంచి ఆసుపత్రికి వచ్చే రోగులకు భోజనానికి 40 రూపాయలు మాత్రమే ఒక రోజు ఖర్చు పెట్టేది. 40 రూపాయలతో 2 పూట్ల భోజనం పెట్టాలంటే అది అయ్యే పరిస్థితి లేదు. అందుకే ఇలా వారికి మంచి భోజనం పెట్టాలని ముఖ్యమంత్రి గారు దాన్ని రెట్టింపు చేస్తూ 80 రూపాయలకు పెంచడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొంతమంది మన టీబీ కానీ ఎవరికైతే కొంచెం బెటర్ ఫుడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందో, మంచి డైట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందో, వారికి ఇంతకుముందు 56 రూపాయలు ఉండేది, దాన్ని 112 రూపాయలకు డబుల్ చేస్తూ దాన్ని కూడా పెంచడం జరిగింది. సో ఇట్లా డైట్స్ బాగా పెంచడం జరిగింది. ఈ టెండర్స్ అన్ని కూడా అందుకే కొత్తగా పిలుస్తున్నాం, ఎందుకంటే డైట్ కాంట్రాక్ట్ రెట్టింపైంది. శానిటేషన్ కాంట్రాక్ట్స్ కూడా 5,000 రూపాయలు ఒక మంచానికి ఒక నెలకు ఖర్చు పెట్టేది, ఇప్పుడు 7,500 రూపాయలకు పెంచాం. ఎందుకంటే కొంత లేబర్ పెరగాలి, వాళ్ళకు కూడా మినిమం మంచి శాలరీస్ రావాలి, వాళ్ళు కూడా మంచిగా బాగా పనిచేయాలనే ఉద్దేశంతో దాన్ని కూడా ఈరోజు పెంచడం జరిగింది. అందువల్ల కొత్త టెండర్లకు ఇప్పుడు వెళ్తున్నాం కనుక మరి ఈ ఎస్సీ రిజర్వేషన్ కూడా దళిత బంధులో భాగంగా ఈరోజు అమలు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మేము మా శాఖలో మరి ఈరోజు లాటరీ ద్వారా ఎంపిక చేయడం జరిగింది. మరి 56 మంది న్యూ యంగ్ ఎంటర్ప్రెనర్స్ కు, దళిత్ ఎంటర్ప్రెనర్స్ కు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ చేస్తూ చేయడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అంబేద్కర్ గారి ఆలోచనను ఇవాళ మా వైద్య ఆరోగ్య శాఖలో కూడా చేశాం.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై దొంగ ప్రేమ ముసలి కన్నీళ్లు ఆపండి, తెలంగాణ ప్రజలు మేలుకోలే వాళ్ళు అయితే పార్లమెంట్లో మా ఎంపీలతో కలిసి మీరు ఆందోళన చేయండి, రైతుల ఉసురు పోసుకుంటున్న కేంద్రాన్ని ఎండగట్టే పనిచేయండి, వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ మీద కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చెప్పాలని, రైతులపై కూడా రాజకీయాలు చేసి తెలంగాణలో మీ పరువు తీసుకోకండి అంటూ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. యాదాద్రికి ఆహ్వానించకున్నా తాము తర్వాత వెళ్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గవర్నర్ను ఎందుకు పిలవలేదో తెలియని దౌర్భాగ్య పరిస్థితుల్లో తెలంగాణలో రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. ఇక హైదరాబాద్కు మరో కేంద్ర ప్రభుత్వ సంస్థ వస్తుందని తెలిపారు. జంతు సంబంధిత పరిశోధన సంస్థ ఏర్పాటు కానున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. దక్షిణ ఆసియాలోనే పెద్ద సంస్థగా వివరించారు. ఇది మన దేశంలోనే కాదు, దక్షిణ ఆసియాలో కూడా ఇంత పెద్ద సంస్థ ఇంత పెద్ద టెక్నాలజీతో ఏర్పాటు చేయలేదు. ఇది మన హైదరాబాద్ నగరంలో చేయడం జరిగింది. కేంద్ర కేబినెట్ ప్రధానమంత్రి గారి ఆదేశాలతో ఇన్స్టిట్యూట్ పెట్టాలని నిర్ణయమైనప్పుడు హైదరాబాద్లో పెట్టాలి, హైదరాబాద్లో ఫార్మా యూనిట్స్ ఉన్నాయి, హైదరాబాద్లో డిఫెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కాబట్టి హైదరాబాద్లో పెట్టినట్లయితే బాగుంటుందనేటువంటి విషయము ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ప్రధానమంత్రి గారు వెంటనే ఆమోదించి కేబినెట్ తీర్మానం ద్వారా హైదరాబాద్లో పెట్టడం కోసము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అనేక రకాల భవనాలు ఈరోజు అక్కడ పూర్తయిపోయినాయి. దానికి సంబంధించి ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో ఈ యొక్క రీసెర్చ్ సెంటరు పనిచేస్తుంది. వివిధ రకాల పశువులకు సంబంధించినటువంటి అనేక రకాల రీసెర్చ్ పరిశోధన కొత్త మెడిసిన్ ఏ రకంగా ఈరోజు ప్రజలకు తీసుకురావాలి, అదేవిధంగా టీకాలు ఏ రకంగా రానున్న రోజుల్లో మరింతగా పరిశోధన చేసి అందుబాటులోకి తీసుకురావాలి, దాంతోపాటు వివిధ ఫుడ్ ఐటమ్స్ ఆహార ఉత్పత్తులు ప్రజలకు ఏ అవసరం ఉంటుంది ఏ రకంగా ఈ యొక్క పరిశోధన ద్వారా మెరుగైనటువంటి ఆరోగ్యం ప్రజలకు అందించవచ్చో ఆహార ఉత్పత్తుల మీద కూడా పరిశోధన ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఈ సంస్థ ద్వారా ఒకే ప్లేస్లో బయోటెక్నాలజీ. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. సాధారణంగా ఏడాదిలో 4 సార్లు తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ది కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఏప్రిల్ 2న ఉగాది సందర్భంగా ఇప్పుడు తిరుమంజనం నిర్వహించారు. ఆలయ శుద్ది కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయంలో లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రిని నీటితో శుభ్రం చేశారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాటను వస్త్రంతో పూర్తిగా కప్పివేశారు. శుద్ది పూర్తయిన తర్వాత సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర పరిమళ జనాన్ని ఆలయమంతా సంప్రోక్షణ చేశారు. తిరుమంజనం పూర్తయ్యాక భక్తులను సర్వదర్శనానికి అనుమతించామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తెలంగాణ రైతు సమస్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలుగులో ట్వీట్ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తున్నాయని, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటని, తెలంగాణలో పండించిన చివరి గింజ కొనే వరకు రైతుల పక్షాన కాంగ్రెస్ కొట్లాడి తీరుతుంది అంటూ రాహుల్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. తెలంగాణ రైతుల కోసం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ కు కౌంటర్ గా ఎమ్మెల్సీ కవిత మరో ట్వీట్ చేశారు. మీరు ఎంపీగా ఉండి రాజకీయ లబ్ది కోసం ట్విట్టర్లో సంఘీభావం తెలపటం కాదు, మీకు నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్లోకి వచ్చి నిరసన తెలపండి అంటూ కవిత ట్వీట్ చేశారు. దీనిపై ప్రతిస్పందించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్. కవిత ట్విట్టర్ కు సటైర్ విసిరారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో పోరాటం లేదని, సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారని, మీ తండ్రి నాడు చేసిన సంతకం నేడు తెలంగాణ రైతుల మెడకు ఉరితాడైందని, ఈ వాస్తవాన్ని మీరు మర్చిపోయారు అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఢిల్లీ గాజీపూర్ డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల్లో పొగలు కమ్ముకున్నాయి. డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్పాట్లో 9 ఫైర్ ఇంజన్లు మంటలు వారిపాయి. మంటలు చెలరేగిన డంపింగ్ యార్డులోని పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. పొగల వల్ల పొల్యూషన్ మరింత పెరిగే ప్రమాదం ఉందని వాపోతున్నారు స్థానికులు.
बजे करीब आग लगी है साहब, धुआं काफी उठ रहा था, धुआं हमने देखा तो आग लग गई, आग लगी। सब लोग भी कह रहे थे आग लग गई, आग तो लगी गई लेकिन शाम तक कवर भी नहीं हो पाई है। हाँ, गाड़ियाँ आती जाती रही लेकिन कोई चढ़ नहीं पाई गाड़ी, पता नहीं क्यों नहीं चढ़ पाई, ये तो हमें जानकारी नहीं है। సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలోని తిగులు గ్రామానికి చెందిన భూమాగారి మహేందర్, బస్వాపూర్కి చెందిన రెడ్డమైన యాదయ్య, చిన్నకిష్టాపూర్ గ్రామానికి చెందిన మలిపెద్ది సుధీర్లు ప్రమాదవశాత్తు గత కొన్ని రోజుల క్రితం మృతి చెందారు. మృతులు ముగ్గురు టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం ఉన్నందున మృతుల కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కులను, ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున 6 లక్షల ప్రమాద బీమా చెక్కులను రాష్ట ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా వారి కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఎంపీపీ బాలేశం, పీఎస్సీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, ఆత్మా చైర్మన్ గుండా రంగారెడ్డి, కొండపోచమ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు రాచల నరేష్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు పన్నుగట్ల శ్రీనివాస్ గౌడ్, సర్పంచులు కనకయ్య, ఎంసీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, కోప్షన్ ఎగ్బాల్, పీఎస్సీఎస్ డైరెక్టర్ భూమయ్య యాదవ్, లక్ష్మణ్ రాజు, దయానంద్ రెడ్డి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి ఇల్లు టీఆర్ఎస్ పార్టీలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్త కూడా అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబాన్ని కాపాడాలి, ఆ కుటుంబానికి కొంత ఆసరాగా ఉండాలనేటువంటి చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60 లక్షల పై చీలుకు సిద్ధత్వం కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రానికి గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపు 96,000 కుటుంబాలలో సభ్యత్వం తీసుకుంటూ మరి ఆ కుటుంబాల్లో ఆపద జరిగినప్పుడు, అంటే అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు, ఆ కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు ఆ కుటుంబంలో నుండి అలా భార్యకి చేదోడుగా ఉండాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబాన్ని కాపాడుకోవాలి అనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు సభ్యత్వం చేపట్టి ప్రతి వ్యక్తి కూడా ఇన్స్టింగ్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇలా జగదీపు మండలంలో బస్సాపురంలో యాదయ్య అనే వ్యక్తి చనిపోయింది, వాళ్ళ భార్య లక్ష్మికి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన తిగుళ్ళ గ్రామంలో మహేందర్ చనిపోయాడు, వాళ్ళ భార్య కవితకి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన చిన్నకిష్టాపురంలో సుధాకర్ మరిపెద్ది సుధాకర్ చనికి అనుకోకుండా ప్రమాదవశాత్తు చనిపోయారు, వాళ్ళ భార్య మీనాకి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ చిన్నారులు, వాళ్ళ పిల్లలు ఏమైనా చదువుకోవడానికి కూడా మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మైనారిటీ స్కూల్లో కానీ, లేకపోతే కేజీపీజీలో కానీ, లేకపోతే మన రెసిడెన్షియల్ స్కూల్లో కానీ, ఏదైనా ఒక స్కూల్ వాళ్ళు అడిగిన విధంగా వాళ్ళకి అందుబాటులో ఉండే ఎడ్యుకేషన్ కూడా అందియడానికి సిద్ధంగా ఉన్నాం. బేషరతుగా కేంద్ర ప్రభుత్వం యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని కొల్చారం ఎంపీపీ మంజులా కాశీనాథ్, జడ్పీటీసీ మేఘమాల సంతోష్లు అన్నారు. కొల్చారం మండల పరిషత్ సమావేశ మందిరంలో సాధారణ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో సభ్యులు యాసంగిలో కేంద్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి కొనుగోలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా తీర్మాన పత్రాన్ని కేంద్రానికి సిఫారసు చేస్తూ ఎంపీడీఓ ప్రవీణ్ కు అందజేశారు. అనంతరం ఎంపీపీ మంజులా కాశీనాథ్, జడ్పీటీసీ మేఘమాల సంతోష్లు మాట్లాడుతూ యాసంగిలో ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, అలాగే రా రైస్ కాకుండా బాయిల్డ్ రైస్ కూడా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, సర్పంచ్లు ఉమా రాజాగౌడ్, నెల్లి కిష్టయ్య, మాధవి శ్రీశైలం, గోదావరి వెంకట్రాములు, ఎంపీటీసీలు మాధవి రాజాగౌడ్, ఆరుట్ల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. వడ్లు కొనుగోలు చేయడం కష్టంగా ఉందని చెప్తున్నందుకు కారణంగా మనం కొనుగోలు చేయాలి, ప్రజలకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో మండల పరిధిలో అలాగే గ్రామ పరిధిలో జిల్లా పరిధిలో అందరి నుంచి తీర్మాన పత్రాలు మన గవర్నమెంట్కి చేరి అక్కడ నుంచి స్పందన లభించి మన వడ్లు కొనుగోలు చేయాలని కోరుకుంటూ ఈ తీర్మానాలను చేయడం జరుగుతుంది. అయితే మన కేంద్ర ప్రభుత్వం రా రైస్ని తీసుకుంటామంటుంది, కానీ రా రైస్ తీసుకోవడం వల్ల అందులో నూక శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ నూక శాతం వల్ల ప్రజలు నష్టపోతున్నారు. దానివల్ల అలా రా రైస్ తీసుకోకుండా బాయిల్ రైస్ తీసుకొని అలాగే వడ్లు కొనుగోలు చేయాలని మా అందరి నుంచి తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపివ్వడం జరుగుతుంది. ఇలానైనా ఈ తీర్మానాల ద్వారానైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి వడ్లు కొనుగోలు చేయాలని మేమందరం మా అందరి తరఫు నుంచి కోరుకుంటున్నాం.
మండల కార్యాలయంలో ఈరోజు ఎంపీటీసీలము అందరం కలిసి మండల ప్రజాపరిషత్ తరఫున కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. రబీ పంట వరి ధాన్యమే ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కొనాలనే నినాదంతో మా మండల తరఫున అందరం కలిసి లేఖ రాయడం జరిగింది. అలాగే ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచులు అలాగే మండల స్థాయిలో ఎంపీటీసీలు ఎంపీపీలతో కలిసి అందరం కలిసి చేయాలి. అలాగే జిల్లా పరిషత్లో జెడ్పీటీసీలతో మరి చైర్మన్ గారు కూడా లేఖ రాసి కేంద్రానికి పంపాలనే ఉద్దేశంతో ఈరోజు మండల ప్రజా పరిషత్లో తీర్మానం చేయడం జరిగింది. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక ఆటగాడు గ్లేస్ మాక్స్వెల్ తన ప్రేయసి వినీ రామన్ను ఈ నెల 18న క్రైస్తవ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట మరోసారి భారతీయ తమిళ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. మార్చి 27న జరిగిన ఈ కార్యక్రమం అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో జరిగినట్లు సమాచారం. ఈ వివాహ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఇందులో మాక్స్వెల్ షేర్వానీలో వినీ రామన్ చీర కట్టుకుని కనిపించారు. మాక్స్వెల్ పెళ్లి చేసుకున్న వినీ రామన్ తమిళ అమ్మాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. నిజాంపేట మండల పరిధిలోని చెల్మడే గ్రామంలో 4వ అంగన్వాడీ కేంద్రానికి నూతన ప్రహారీ గోడ కోసం మండల జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాంపేట మండలానికి గతంలో జెడ్పీ చైర్మన్ 13 లక్షలు మంజూరు చేయగా దానిలో భాగంగా 4 లక్షల వ్యయంతో నూతన ప్రహారీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేయటం జరిగిందన్నారు. పిల్లల రక్షణకై ప్రహారీ గోడ నిర్మించుకోవడం జరుగుతుందని జెడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీల సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ తుమ్మల రమేష్, అంగన్వాడీ టీచర్ బాజా సునీత, వార్డు సభ్యులు బొమ్మన స్వామి, దేవరాజ్, బైండ్ల లక్ష్మణ్, రాజు, జీపీ స్వామి, బొమ్మన చంద్రం రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు. దానిలో భాగంగా మన చల్మెడ గ్రామానికి అంగన్వాడీ కేంద్రంలో ప్రహారీ గోడ, అదేవిధంగా అండర్ రిపేర్స్, లోపల కొన్ని చిన్న చిన్న రిపేర్స్ కానీ ఇవన్నిటికీ ఒక 4 లాక్స్ ఎస్టిమేషన్ వేయడం జరిగింది. గతంలో ఒకవేళ కొంత అమౌంట్ తగ్గినా కానీ గ్రామ పంచాయతీ నిధుల నుంచి కేటాయించి పూర్తిగా చిన్నపిల్లలకు రక్షించుకోవాలి, వాళ్ళకు సేఫ్టీ మెజర్మెంట్స్ ఉండాలి కాబట్టి ఓపెన్గా ఉంటే పిల్లలు బయటకు చాడుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే 2 స్కూల్స్ని కంప్లీట్గా అంగన్వాడీ కేంద్రాలను ఫస్ట్ రాంపూర్లో అదేవిధంగా నిజాంపేటలో 2 కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇది 3వది అంగన్వాడీ కేంద్రానికి నేను జిల్లా పరిషత్ నుంచి నిధులు కేటాయిస్తూ ముఖ్యంగా విద్య ఉంటే మనము ఏదైనా సాధించగలము కాబట్టి విద్య వైద్యం 2 ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా ఆహర్నిశలు ప్రయత్నం చేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్సీ గారి సహకారంతో, అదేవిధంగా గౌరవ జెడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ గారి సహకారంతో ఈరోజు కొద్దిగా మనకు నిధులు కూడా వస్తున్నాయి. వారందరి సహకారంతో నేను నిజాంపేట మండలాన్ని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్తాం. మెరిక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో అంతర్గత రోడ్లు బాగోలేనందున మండల ఎంపీపీ సిద్ధిరాములు, గ్రామ సర్పంచ్ కవిత ఆధ్వర్యంలో ఎన్ఆర్ఈజీఎస్ లో భాగంగా 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధిరాములు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సహకారంతో 10 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందని, మండలంలోని గ్రామాల అభివృద్దికే సహకరిస్తున్న ఎమ్మెల్యేకి మండల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, గ్రామ సర్పంచ్ కవిత, ఉప సర్పంచ్ తీగల జ్యోతి, శ్రీనివాస్ గౌడ్, వార్డు సభ్యులు హబీబ్, నరేష్, నవీన్, నర్సింహులు, నవీన, కళావతి, గ్రామస్తులు మురళి, పంగారాజు, ఎల్ఎం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో మరి అంతర్గత రోడ్ల అభివృద్ధి కోసం మరి గౌరవ ఎమ్మెల్యే పద్మ చంద్ర రెడ్డి గారు
మరి నస్కల్కు 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి దీనికి గాను ఈరోజు 7వ వార్డులో మరి సీసీ రోడ్లు ప్రారంభించడం జరిగింది. మరి అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అనేక సంక్షేమ పాలతో పాటు అభివృద్ధి కొరకు నిరంతరంగా చేయడం జరుగుతుంది. ఈరోజు మరి ప్రతి ఒక్క మండలంలో ఇప్పటికీ 1 కోటి 50 లక్షల రూపాయలు మరి మంజూరు చేయడం జరిగింది. ఇవే కాకుండా గుడిక మరి త్వరలోనే మేము గ్రామం గుడిక అధికంగా మరి నిధులు తీసుకొచ్చి మరి ఎక్కడెక్కడైతే ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నీ గుడిక క్లియర్ చేయడానికి గౌరవ ఎమ్మెల్యే పద్మరాజు గారికి మరి విన్నతి పెట్టి అభివృద్ధి కోసం మరి కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి గౌరవ ఎమ్మెల్యే గారికి మేము మండల ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి మరి అభినందన తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మరి నిన్న మన గుడిక మరి కరెంటుతో మాకు చాలా ఇబ్బంది ఉండే మరి గౌరవ ఎమ్మెల్యే గారికి మరి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం ఇచ్చిన వెంటనే మరి ఆ యొక్క సమాచారాన్ని మరి గౌరవ ఎమ్మెల్యే పద్మరాజేంద్ర రెడ్డి గారు మరి మంత్రి గారితో మాట్లాడి మరి ఒక రైతుల యొక్క మరి అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి దానిలో మరి వెంటనే మాట్లాడి మరి కరెంటుతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి నిన్న రాత్రి మరి వెంటనే ఆ యొక్క కరెంటు గుడిక మరి ప్రాబ్లమ్స్ నుంచి మరి సాల్వ్ చేయడం జరిగింది. మరి పాత పద్ధతిలోనే మరి రైతులకు కరెంటు 3 పేస్ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు బగ్గుమంటున్నాయి. లీటర్ పెట్రోల్పై 80 పైసలు, డీజిల్పై 70 పైసలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది. ఢిల్లీలో పెట్రోల్ 100 రూపాయల 21 పైసలు, డీజిల్ 91 రూపాయల 47 పైసలకు పెరిగింది. హైదరాబాద్లో పెట్రోల్ 113 రూపాయల 61 పైసలు, డీజిల్ 99 రూపాయల 84 పైసలకు చేరింది. గడిచిన 8 రోజుల్లో వరుసగా 7 సార్లు పెరిగాయి పెట్రోల్ డీజిల్ ధరలు. నల్గొండ జిల్లా కేంద్రంలో కొద్ది రోజులుగా మహిళలు యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ సైకోలా సంచరిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ పాతబస్తీ హిందూపూర్ ప్రాంతానికి చెందిన కురిమల్ల సతీష్ 2012లో వివాహం జరిగింది. భార్యతో గొడవ పెట్టుకుని 6 నెలలకే విడిపోయి ఒంటరిగా జీవితం గడుపుతున్నాడు. 3 ఏళ్లుగా మతిస్థిమిత్తం సరిగ్గా లేక సైకోగా తిరుగుతున్న సతీష్ పట్టణంలోని కాలనీలతో పాటు పలు ప్రాంతాల్లో ఒంటరిగా ఉన్న మహిళలపై అసభ్యంగా ప్రవర్తించడం చేస్తున్నాడు. ఇలా ఎంతో మంది మహిళలు యువతలతో అసభ్యంగా ప్రవర్తించినా పరువు పోతుందని చాలా మంది బయటకు చెప్పుకోలేకపోయారు. ఇటీవల ఒకరిద్దరు బాధితులు ఫిర్యాదు చేయడంతో 2 టౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల సహకారంతో సైకోను సతీష్ గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మెదక్ జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాయకల్ప కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రిలో డాక్టర్ శ్రావణితో పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య సిబ్బందితో ఆయన సమావేశం ఏర్పాటు చేసి కాయకల్ప అవార్డు కోసం చేయవలసిన పనులపై వారికి సూచించారు. అనంతరం జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాయకల్ప కార్యక్రమంలో జిల్లాలో 5 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎంపిక చేయడం జరిగిందని, దానిలో భాగంగా ఆసుపత్రిని తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఆసుపత్రి సిబ్బంది పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావుతో పాటు డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయ నిర్మల, డిఐఓ సుమిత్ర, క్వాలిటీ మేనేజర్ గోపాల్, ఫహీం పాషా, డాక్టర్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. తనిఖీ చేయడం జరిగింది. మరి ఇందులో ముఖ్యంగా ఏంటంటే కాయకల్ప కింద మార్క్స్ ఇవ్వడానికి వచ్చాము. మరి కాయకల్ప కింద బాగుంది, ఏసీ అట్మాస్ఫియర్ కానీ లేకపోతే పర్ఫార్మెన్స్ విధంగా చూస్తే చాలా బాగుంది. ఇంకా డెలివరీసే కావడం లేదనేది ఒకటి బాధాకరం. డెలివరీస్ కూడా ఎక్కువైనట్టయితే తప్పకుండా కాయకల్ప అవార్డు వచ్చినట్టయితే మనకి మరి సంవత్సరానికి కొంత అమౌంట్ అనేది వస్తుంది. ఆ అమౌంట్ వస్తే మనం పిఎస్సీని ఇంప్రూవ్ చేసుకోవడానికి, పిఎస్సీ కావాల్సిన కంటింజెంట్ వర్కర్స్ని కానీ స్వీపర్స్ని కానీ పెట్టుకోవడానికి వాటి అన్నింటి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి మరి అందరూ కూడా స్టాఫ్ అంతా కూడా ఏం చేస్తున్నాము మనం, ఇంకా ఏం చేయాలి, ఇంప్రూవ్ చేయడానికి ఇంకేం చేయాలి అనేది తెలుసుకున్నట్టయితే తప్పకుండా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనేది నా ఆలోచన. తప్పకుండా మరి శంకరంపేట ఆర్కి మనం కాయకల్ప అవార్డు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ చెప్పి తెలియజేస్తున్నాం.
అందరి సహకారంతో గ్రామాన్ని నందనవనంగా తీర్చిదిద్దుతానని కొల్చారం మండల పైతర సర్పంచ్ వెల్బకన్నే సంతోష ఎల్లేశం అన్నారు. కొల్చారం మండలం పైతర గ్రామంలోని ఎస్సీ కాలనీలో అంతర్గత సిమెంటు రోడ్డు పనులను సర్పంచ్ సంతోష ఎల్లేశం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. పనులను పంచాయతీరాజ్ ఏఈ ఇర్ఫాన్ పర్యవేక్షణలో సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఎల్లేశం మాట్లాడుతూ ఎస్డీఎఫ్ ద్వారా 20 లక్షల రూపాయలు, ఉపాధి హామీ పథకం ద్వారా 5 లక్షల రూపాయలు మంజూరయ్యాయని, ఆ నిధులతో గ్రామంలో సీసీ రోడ్డు పనులు, మురికి కాలువ నిర్మాణం చేపడుతున్నామని ఈ సందర్భంగా తెలిపారు. పనులను పూర్తయితే గ్రామస్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఈరోజు పైతర గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నుంచి 5 లక్షలు వరకు సీసీ రోడ్డు, ఎస్డీఎఫ్ నిధుల నుంచి 20 లక్షలతోటి సీసీ డ్రైన్స్, 5 లక్షలతోటి సీసీ రోడ్డు పోయడం జరుగుతుంది. ఎస్సీ కాలనీలో గత కొన్ని రోజుల నుంచి రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఆ ఇబ్బంది ఇప్పటితో తొలగిపోతుంది. ఈ 5 లక్షలతోటి సీసీ రోడ్డు పూర్తిగా కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా మురికి కాలువలు కూడా అక్కడక్కడ చాలా చోట్ల మురికి కాలువలకు ఇబ్బంది పడుతుంది. 20 లక్షలతోటి మురికి కాలువ పనులు కూడా అధికారులు ఈ సీసీ రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత ప్రారంభం చేస్తాం అని తెలియజేస్తున్నాం. గ్రామ ప్రజల ఇబ్బందులు ఇప్పటితోటి తీరవుతాయని అనుకుంటున్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్సీలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16% కాంట్రాక్టు ఏజెన్సీలు, అంబేద్కర్ విధానాన్ని అనుసరిస్తున్నామన్న హరీష్ రావు. ధాన్యం కొనుగోలపై టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ట్విట్టర్ వార్. రాహుల్ గాంధీ, కవిత, రేవంత్ రెడ్డి మధ్య విమర్శనాస్త్రాలు. నిజాంపేట మండలంలో అంతర్గత సీసీ రోడ్లకు భూమి పూజ, పనులను ప్రారంభించిన ఎంపీపీ సిద్ధిరాములు. యాసంగిలో కేంద్రం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న కొల్చారం ఎంపీపీ, వరి కొనుగోలు చేయాలని ఏకగ్రీవ తీర్మానం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నమస్కారం.